సైడ్ అంటే మేము అక్కడ జాతర టైంలో అక్కడికి వెళ్ళి మేము కానీ ఇంకా మా చుట్టుపక్కల గ్రామాలు అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ పండుగ జరుపుకుంటాం మేము అసలు కానీ పట్టప్పుడు కూడా వస్తారు మీ వాళ్ళు కాకపోతే ఇంత దూరం ఉంది ఇంత లోపలికి ఉంది అని మాకు ఇప్పుడు దానికి తెలియదు మీరు రాలేమగానే మత్తారు ఒక ట్రాక్టర్ రమ్మా ట్రాక్టర్ తీసుకొని వస్తారు ఇక్కడిక ఇక్కడ పొద్దున వస్తారు ఇలా సాయంత్రం దాకుండి అంటలు చేసుకుంటారు ఇలాకు మత్తుకెళ్ళి ఉల్లాసం ఉంటది ఇక పరమాత్ముడి దగ్గరికి వచ్చినాం అన్నట్టు అట్లా సంతోషంతో మళ్ళా మత్తు తీసుకొస్తారు అన్ని తీసుకొస్తారు ఇక అట్లా దక్షిణలు పెడితే నేనంట అట్లా నాకు దక్షిణలు పెట్టకున్నా సరే నాకు మీరు అందరు కలిసి చీర తీసుకురా అని అంటే మంచి మంచి చీరలు కూడా తీసుకొస్తారు కొత్త కొత్తగా అప్పుడు పరిచయం లేకుండే నాకు ఇక మంచి పరిచయం అయ్యారు అన్ని చీరలు తీసుకొస్తారు ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది గింటే డీకంతో ఉండి ఇది 2 సంవత్సరాల నుంచి మంచిగానే వెలిగింది కరెంట్ కానీ ఇప్పుడు వర్షాలు చేయబట్టి నిన్న మా గుడి అధికారి వచ్చిండు ఇప్పుడు 25 రోజులు అయితే మళ్ళా అర్చనే కూర్చుంటారు దీపమే పెట్టుకొని ఉంటుంది 25 రోజుల నుంచి ఆ దీపం మీద సరే ఇప్పుడు మీరు వంట చేసుకోవాలన్నా మీకు గ్యాస్ ఇక వంట స్వామి ఒకటే పూట తీసుకుంటాడు అన్నం ఇక కొద్ది గంట ఉంటే ఊపుంటా లేకుంటే ఇక ఇంత పొద్దుకే అంట చేస్తాను నాకు ఇప్పుడు మీకు వచ్చే గురు దర్శనం కింద ఏమైనా కూరగాయలు బియ్యం ఏమైనా వచ్చి తీసుకుంటారా మీరు చాలా మంది తెచ్చారు తప్పకుండా ఇక మాకు బియ్యం అంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉండదు కానీ ఇక కూరగాయల కంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఎటు పెట్టినా పప్పులే ఉన్నాయి మాకు మీ నుంచి విజ్ఞప్తి ఏంటంటే వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మీ గురుదక్షిణం కింద వచ్చేటప్పుడు ఇన్ని కూరగాయలు తీసుకొచ్చి మీరు కూడా సంతోషంగా సో ఇది మేము తప్పకుండా అందరికి తెలియజేస్తాం బయటకి వెళ్ళిన వారికి మీరు ఎక్కడ నుంచి అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు 8 ఏళ్ళు అవుతుంది నేను 8 సంవత్సరాలు మాది చాలా దూరం కాదు వనాసపేట దాటినా దరిపెల్లి నుంచి దరిపెల్లి సొంత ఊరు అయితే ఆరోగ్యం బాగాలేకపోతే నియాసంటి వ్యక్తి చెప్పిండు నాకు మా ఊరి దగ్గర ఇంకొక పల్లెటూరు ఉంటుంది చితాయిపేట అని చితాయిపేట తెలుసు రాముని పాదాలని మళ్ళా ఈ గుడి అధికారులు కూడా తెలుసట వాళ్ళకి బాగా దోస్తట అయితే బొంబాయికి అటు తీసుకుపోయిండ్రు చాలా పైసలు ఖర్చు అయినా కానీ నాకు తక్కనే లేకపోయింది అన్నమే తిన రాలేదు ఇక చిన్న రాకపోతే ఆయన అన్నం వీడి కోయించు అంటే కుంట మంచిగా అవుతావు నువ్వు అట్లాంటి ఔషధ చెట్లు ఉన్నాయి అనగానే వాటప్పుడు ఏమి రావు ఇక్కడ జాతర అప్పుడే వస్తాయి ఇక జాతర అప్పుడు వచ్చినాయి 10 రూపాయలు తీసుకున్నాడు 10 రూపాయలు అంటాడు భాగ్యం అని వచ్చిన వచ్చి ఇక అక్కడ పెడతారు అన్నం సత్ర మాట చాలా దూరంలో కొంత హనుమాన్ మందిర్ దగ్గర పెడతారు అన్నం కొంచెం కొంత అన్నం తిని ఇక దుకాణలు అట్లా వస్తాయి కదా నాకేమవసరం దుకాణలు అని ఒక్క రౌండ్ ఇటు ఒక్క రౌండ్ వేసిన అటొక్క రౌండ్ వేసిన చాలా మంచిగా అనిపించింది ఆనందంగా అబ్బాయి వీడైతే నేను తప్పకుండా మంచిగా అవుతాను పానాలు తప్పకుండా మంచిగా అవుతాను ఆరోగ్యాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఆరోగ్యాలు మంచిగానే ఇక్కడ స్వామి నన్ను బతకదన్నారు ఈ గుడి చైర్మన్ నేను వచ్చినాక పీనగలకలు ఉండే నేను వచ్చినాక అన్నం తింటుంది మళ్ళా ఎప్పటికల్లాగలుగుతుంది దాదాపు 60 ఏళ్ళకి ఎక్కనే 70 ఏళ్ళలో ఉండదు కానీ అయితే ఏమైంది నాకు ఉన్నట్టే ఉండి అది శబ్దం ఎక్కడి నుంచో చాలా వినబడే వరకు నెత్తి పని చేయలేదు విషయం ఫోన్ చేయండి పావురానా నేను బండి మీద కూడా ఆచరించలేను నన్ను ఆటోలో తీసుకుపోండి అని అట్లా చెప్పుండ్రి ఫోన్ చేయండి అనగానే చేసిండ్రు ఇక అలా భార్య తాను ఇద్దరు వచ్చి మా ఇంటి నేను ఎటు తీసుకుపోలా అన్నారు
ఏమో ఇటు తీసుకుపోతావో ఏమో నాకేం తెలియదు అనగానే ఇంటికి తీసుకుపోగానే కోడలు పరిశానం అయింది. ఇక అప్పటికి నెల అయింది ఇక ఇంటికి తీసుకుపోయినాక మరి సాబ్దాన గంజి అది టైలర్ గంజి లేకుంటే రా బొమ్మలి ఇవి ఇంత రప్ప ఏం తింటలేదు. ఇది దాటకు వచ్చింది ఇంత ఇంత ఈ నొప్పి ఇళ్ళకి వచ్చింది. చెరువుకు చాలా దూరం ఉంటుంది. ఇక నాకు నడసాతం అవుతలేదు. రాత్రి వేళ అర్ధరాత్రి లేచి ఎట్లనో ఎట్లనో పోయి సెలవు పడిపోతున్నంటే చనిపోతా ఇక అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది అట్లా అన్న. ఆమె ఇంకెంత చింత పడాలి పడంగానే అంత ఒక వ్యక్తి తెలిసిన ఆయన వచ్చి గిన్నెని తెచ్చిండు. ఇక ఒక చాయ్ గిలాస్ అని తెచ్చిండు. ఇట్లా ఆకు దొల్ల కొట్టుకొని ఇట్లా గిన్నె గిన్నె అలా బండలకి వెళ్ళి మూడు పుటలు తిన వరకు అప్పుడు స్వామి నాన్న అడిగిన అప్పటి నుంచి మీరు కొంచెం కొంచెం తిన్నా. ఇక తిన్నా మాకు సర్పాలు అది ఒకటి ఉన్నది. ఇక ఇక్కడ వండుకున్నా స్వామిని ఆడనే వండుకోమంట. నేను ఇక్కడ వండుకుంటా పండుకుంటే అది ఎప్పటి నుంచి ఉంటుందో ఏమో అలా ఏడు రోజులలో బుసు బుసు అంటుంది. ఇక తిద్దామంటే తాను దిగలే నేను దిగలే. ఇక నేను పిచ్చిడి పోయినా మరి ఇది మూడు రోజులు పోయింది. మూడు రోజు నేను ఒక్కనే ఉన్నా అది బుసు బుసు అంటుంది. మూడు నాలుగు రోజుల నుంచి అమ్మచ్చే నేను ఏం చేసిన అమ్మచ్చే ముందట ఒకరోజు ఏం చేసిన బుస్సు బుస్సు అంటుందని మెల్లగా ఆయన డ్రమ్లో జరిపిన జరిపిన ఆయన బయటకు పోయిన అయ్యా అది ఇక మెల్లమెల్లగా రూమ్ నుంచి వాడి బయటకు వెళ్ళింది. సర్పం ఇంత దొడ్డు ఉంది పాము పంపించిన ఒక రక్షణ మీరు ఇక్కడ అనుకొని మళ్ళీ ఇళ్ళకెళ్ళి అంతా అన్ననే మళ్ళా టీకాన పెట్టింది. స్వామి చూసిండో చూడలేదు కానీ మరి అది ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అని రెండు సార్లు పాము వచ్చింది. ఆ పాటకులో దుట్టుకుంటే కాదు రెండు సార్లు కొట్టిన పోతుంది మళ్ళా కడపకడ ఉంటుంది. కేళ్ళు కూడా కచ్చినాయి రెండు ఇంగ్లీష్ కప్ప తెలి ఇంత పెద్దగా ఉండే ఆడ గుడి ముందు అడిగి అమ్మకు అమ్మకు ఒకటి కనబడ్డది ఆయన దాని మీద బిద పెట్టింది. మళ్ళా నా కాల కడుపు వచ్చింది అట్లనే ఆగింది కుట్టలేదు ఏమనలేదు. మళ్ళా దానికి దాని కింద బకెట్ పెట్టి మళ్ళా గర్భగుడికి అలా పోయి పడుకున్నాం ఇయ్య రాత్రిలో అంతే. ఇప్పటికి ఏమని జరగదు మేకలలో పిలిచిండు స్వామి ఏ రండి రండి అంటే ఆయన తగ్గింతో అన్నం పెట్టిండ్రు బాగానే పెట్టిండ్రు. అయ్యో గింత తింటానా అనుకున్నా మళ్ళీ రాత్రి వేళ కూడా గింత ఉంటది తినచ్చు అని గింత ఏమి గింత అట్లనే పెట్టిన మళ్ళా ఈ పాదాలది నుంచి లోపలి గుడిలో గొప్పచ్చు గర్భగుడిలో కానీ మందము పాదాలు పెరిగినాయి పాదాలు చేసిన పాదాలు కాదండి అవి దేవుడే అవి సమీలేసిన పాదాలు భూమి నుంచి పవిత్రత ఆ పాదాలకు ఉన్నది పవిత్రత. మళ్ళా ఇప్పుడు పాదాలు ఉన్నాయి ఇప్పుడు ఆ పాదాలకు మొక్క దానికి ఆస్తారు ఎక్కడి నుంచి ఇప్పటిదాకా కొందరు స్వామిలు మూడు రోజుల జాతర అవుతుందంట యజ్ఞం మొదలైతే మూడు రోజుల ముందే ఇంది అయినాయి పాదాలు మంచిగా ఇంది తొక్కినాయి ఫస్ట్ ఇట్లుండే అడుగుంటే ఎంత నీళ్లు పెట్టినా గానీ కడుపుడు కుదురుతలేదు. అబ్బా భగవంతా ఎన్ని నీళ్లు పెట్టినా గానీ కుదురుతలేదు ఆకలి అవుతుంది కావాలంటే సాయంత్రం కడుగుతాయి ఏమన్నా అనుకో స్వామి అని సాయంత్రం ఇక మంచిగా నీట్గా వేసిన ఒక 15 రోజుల దాకా అప్పుడైతే ఒక బిండెడితో తెల్లగా ఇంటుంది. అవి ఇట్లుండే పైల పదాలు ఇట్లుండే ఇట్లా లోపల ఉండే కానీ ఇప్పుడు ఇట్లా వచ్చినాయి మళ్ళా ఇట్లా ఇట్లా దొడ్డుకు దొడ్డే సమానమైనవి మళ్ళా ఇట్లా బొంకాలు ఉన్నాయి. ఇప్పుడు చేసినాయి కావు కాదు చెక్కినాయి కాదు చేసినాయి కావు దీని ప్రత్యేకత అది గుడి ప్రత్యేకత అంటే పాదాల గురించి రాహుల్ గారి పాదాల పట్టింది ఇంత దూరంలో పడుతుందంటే పాదాలు ఆ భగవంతుడు ఇక్కడ వేసిండు కోదండ పని అడవులు వేసినట్టు మధ్యలో వేసిండు ఏ ఊరికి అడ్డకుండా. మళ్ళా ఆ పాదాలు కూడా ఇప్పుడు అంతకు ముందు ఎప్పుడు లేవలు అవి కిందికే ఉండేనంట. నేను వచ్చినప్పుడు చూసిన మొత్తానికి ఇట్లా ఉండే ఇక నీళ్ళు ఇక్కడ ఇట్లా ఆగుతుంది బాగా
ఇప్పుడు ఆడకుండా అయిపోయినాయి, ఏదో ముద్ద చుక్క అవుతున్నాయి ఆడ అవుతే, లేకపోతే లేదు మళ్ళా ఇగో మీదకి వచ్చినాయి, మళ్ళా ఈ మధ్యది ఇగో గిట్లు ఉన్నది ఇట్లా లేచింది, ఇప్పుడు లేచి ఇట్లా ఉబ్బింది మళ్ళా మధ్యలో మొత్తం దొడ్డు దొడ్డు దొడ్డు. ఇప్పుడు సమానంగా ఉంది, సమానమైంది లేవల్. ముందట ఈ గోరు మొత్తం లోపలికే ఉండే గోరు ఇట్లా లేచింది. నేను అన్న అహంకారాన్ని వదిలేసుకొని భగవంతుని ప్రేమతోని మాట్లాడుతున్నా, నాకు అనేది ఒకటే ఆలోచన ఏం తెలుసా, ఒక గుంపరే దాలా చేయాలి ఇక్కడ అని సంకల్పం వచ్చింది. గుంప నాకు ఒకరి గురించి కాదు, యావత్ సాధు సంతుల గురించి. నేను నా ఒక్కరి గురించి వినియోగించుకునేందుకు కాదు, నేను చచ్చిపోతే ఏం తీసుకుపోయేటోని కాదు, పరమాత్మని చింతల నిమగ్నం అయిపోతుంది. ఆ ఎక్కడైతే శ్రీరామచంద్రుడు అయోధ్యలోన ఏం చేసిండు, అడవిలోన రామాలయం నిర్ధారం చేసుకున్నప్పుడు ఆయన అన్నది యథాశక్తి యథా భక్తితోని ఆయన కమల గుడిస నిర్ధారం చేసుకొని అక్కడ ఒక గూడు వేసుకొని ఉన్నాడు. అరణ్యవాసం చేసినప్పుడు గుంప కట్టుకొని ఉన్నాడు. అలాంటి ఒక గుంప తయారు చేస్తే ఆ గుంప లోపల సన్యాసులు వచ్చిన వాళ్ళు, ఈ గుంప ఉన్న కాడ సన్యాసి ఉన్నాడు అనే ఒక సంకల్పం. ఆ శ్రీరామచంద్రుడు సన్యాసి, ఎంత సన్యాసి అయితే సాధువు, సాధు అయ్యి సన్యాసి మార్గంలో అట్లున్నాడు కోదండ తని అడుగులా. ఆ విధంగానే ఒక సన్యాసి ఒక గుంప కావాలి. గుంప అయితే ఓ నలుగురు సన్యాసులు అత్తారు, అప్పుడు ఏమైతుంది, భగవంతుడి సంకల్పం ఉంటుంది కదా, ఏమైతుంది ఇప్పుడు ధ్యానం తపస్సు వల్ల గుడి పవిత్రం అయిపోతుంది, కానీ నలుగురు లోకక్షేమం కోసం మేలు కోరాలని నా సంకల్పం, గంతే తప్ప వేరేదేం లేదు. ఎందుకంటే ధర్మము సత్యము ఇక్కడ ఆడి తప్పదు మాట. మళ్ళీ ఒకటి ధర్మం తప్పద్దు ఇక్కడ, లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడినా ఈ అడవి దాటలేడు వాడు, అంతే. భవిష్యత్తు మొత్తం ముందే చూపిస్తుంది ఇక్కడ, గిదే జరుగుతుంది ఇక్కడ ఉన్నది చరిత్ర. శిథిలమైన ఆలయాలు ఉన్నాయి కొన్ని, పూర్వీకుల కాలాన కట్టించిన ఆలయాలు, ఆలయాలలో గుళ్ళ దీపాలు పెట్టేందుకు పూజారులే లేరు ఈ రోజున. ఉన్న గుళ్ళకే ఏష్టోళ్ళు లేరు, కానీ ఇప్పుడు కొత్త కొత్త గుళ్ళు నిర్ధారణ చేస్తారు లోకం కదా. ఇప్పుడు చూడు, పాత గుళ్ళ, పాత గుళ్ళు ఉన్నాయి పూర్వీకుల కాలాల గుళ్ళు, శిథిలమైన పోయిన గుళ్ళు. అల్లా నిజమైన పరమాత్ముడు ఉన్నాడు, అల్లకు పోయినోడు చేసేటోడు భయపడి చచ్చిపోతున్నాడు, చెయ్యాలంటేనే భయపడుతున్నాడు పూజ. అక్కడ దైవశక్తి మరి దైవశక్తి అంటే ఉన్నది, ఎందుకంటే ప్రాచీన కాలంలోని మహాత్ములు సత్యాన్ని పాటించారు, ధర్మాన్ని పాటించారు. ఇప్పుడు ఎవరు సత్యాన్ని పాటిస్తారు, ఎవరు ధర్మాన్ని పాటిస్తారు, అందుకే ఇవి వితరణ తాండవం జరుగుతుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య, గురువు కోసం అందరికీ గారించినప్పుడు గురుపదేశం వలన ఇవన్నీ తెలిసిపోతాయి సమస్య.